ఆలూ బజ్జీ తయారీ విధానం. ముందుగా మనం ఆలూ కూర తయారు చేసుకుందాం. దీనికి మనం స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని 2 స్పూన్ల నూనె వేసుకుని అది కొంచెం వేడెక్కాక అందులోకి జీలకర్ర ఆవాలు వేసుకోండి. ఇవి కొంచెం చిటపటలాడాక అందులోకి సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, మీ టేస్ట్కి తగ్గ 1 లేక 2. ఇవి కొంచెం వేగాక ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయ అయితే 1 సరిపోతుంది, చిన్నవైతే 2 తీసుకోండి. ఇది కొంచెం ఫ్రై చేసుకుని ఇందులోకి చిన్నగా తరుక్కున్న కొత్తిమీర. ఇలా అన్నీ చిన్నగా ఎందుకు అంటే మనం తినేటప్పుడు అవి ఈజీగా ఉంటుంది, ఫ్లేవర్స్ కూడా మనకు తెలుస్తాయి. ఇప్పుడు కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 ధనియాల పొడి, 1 కారం పొడి ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకుని లాస్ట్లో మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంప ఇట్లా మెదుపుకొని ఇందులో వేస్తున్నాం. నేను 2 బంగాళదుంపలు తీసుకున్నాను, చిన్నగా తరుక్కున్న కొత్తిమీర. ఇలా బాగా కలుపుకున్నాక 1 నిమిషం పాటు ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆలూ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బజ్జీల పిండి కలిపేసుకుందాం. 1 గిన్నెలోకి 1.5 కప్పు శనగపిండి, వాము, టేస్ట్కి తగ్గ ఉప్పు, చిటికెడు వంట సోడా, చిటికెడు పసుపు ఇవన్నీ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ బజ్జీల పిండి కన్సిస్టెన్సీలోకి తెచ్చుకోవాలి. బజ్జీల పిండి రెడీ అయిపోయింది. నూనె కూడా పెట్టేసుకున్నాను. నూనె వేడెక్కేలోపు మనం ఆలూ కూరని ఇలా బాల్స్ లాగా చేసుకుందాం. ఇప్పుడు మన ఆలూ బాల్స్ని ఒక్కొక్కటిగా తీసుకుని బజ్జీల పిండిలో వేసి అన్ని వైపులా పిండి బాగా కోట్ అయ్యేలాగా చూసుకుని నూనెలోకి వేయాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుని తీసేస్తే ఆలూ బజ్జీ రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఆలూ బజ్జీ చాలా మంచి కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు మనం వీటిని తీసుకుని 1 ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. ఇది ఈవినింగ్ స్నాక్ కింద చాలా బాగుంటుంది. లాక్డౌన్ టైం కాబట్టి బయటకు వెళ్ళే స్కోప్ లేదు కదా, అందుకని ఇంట్లోనే ఉన్న వాటితో ఇలా తయారు చేసుకుని ఫ్యామిలీతో హాయిగా ఎంజాయ్ చేయండి. ఇలా ఉండడం వల్ల సేఫ్, ఇంకా హెల్దీ కూడా. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది అన్నది మాకు కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ నచ్చితే లైక్ కూడా చేయండి. చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది, ట్రై చేయండి. ఇదండి ఈరోజు రెసిపీ ఆలూ బజ్జీ. ఎలా ఉంది కమెంట్స్లో రాసి, నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.